అర్ధాంతరంగా నిలిచిపోయిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించడానికి భూ యజమానులు సహకరించడం హర్షణీయమని ఆత్మా కమిటీ చైర్మన్ భాస్కరాచారి ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్య విషయం ఏంటంటే గత మా గౌరవ దివంగత శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు మన అల్వాల కానగల్ మధ్యలో కూడవెల్లి వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసము ప్రారంభోత్సవం జరిగి సగం వరకు పూర్తి కావడం జరిగింది. దాని తదనంతరం అక్కడ ఉన్నటువంటి భూ యజమాని మరి కానగల్ గ్రామానికి చెందినటువంటి భాస్కర్ రెడ్డి పద్మశ్రీ దంపతులు మరి దాని మీద కోర్టులో కేసు వేయడం వలన అట్టి నిర్మాణం అసంపూర్తిగానే మిగిలి ఉండేది. దానికి మా గౌరవ ఎంపీపీ జెడ్పీటీసీ మరి చైర్మన్ గారి అధ్యక్షతలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి విన్నవించడం జరిగింది. దానికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకరన్ గారు వారిని పిలిపించి సముదాయించి ఒప్పించి మరి ఆ యొక్క నిర్మాణానికి వాళ్ళు కోర్టు నుంచి మేము విడ్రా పెట్టుకుంటామని చెప్పి అంగీకరిస్తూ డిక్లరేషన్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి కృషి చేసి అలాగే నిన్ననే అల్వాల్ నుంచి మెట్లు వరకు మరి ఏదైతే బీటీ రోడ్డు రెన్యువల్ ఉందో దాన్ని కూడా తక్షణమే ఈ దసరా నుంచి మరి దీపావళి లోపల పూర్తి చేస్తామని చెప్పి ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి దీనికి గౌరవ మంత్రి గారికి గౌరవ ఎంపీ గారికి ప్రత్యేకంగా మా మిరుదొడ్డి మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మిరుదొడ్డి మండలంలోని మరి అల్వాల వాగుపై నిర్మాణమవుతున్నటువంటి బ్రిడ్జిని భూమి యజమాని మరి కానగడ్డి గ్రామానికి చెందినటువంటి భాస్కర్ రెడ్డి పద్మశ్రీ వాళ్ళు కోర్టు పోవడం జరిగింది. మరి మా శాసనసభ్యులు రామలింగన్న ఉన్నప్పుడు దాని మీద వాళ్ళు స్టే తెచ్చి వాస్తవంగా కాంట్రాక్టు కూడా నానా ఇబ్బందులు పెట్టించినటువంటి తరుణంలో ఆ విషయాన్ని పలుసార్లు మా ప్రియతమ నాయకుడు మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా మంత్రి హరీష్ అన్న గారికి పలుసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. ఆ విషయాన్ని నిన్న తక్షణమే వారిని పిలిపించి కాంప్రమైజ్ అంటే ఏదైతే ఆ బ్రిడ్జిపై స్టే తెచ్చి పని ఆపుదలు చేసిండ్రో వాళ్ళని సంలాయించి మా ప్రియతమ నాయకులు మమ్మల్ని కూడా పిలిచి అక్కడ కేసు విత్డ్రా చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి వాగుకు ఈరోజు కొత్త కళ వచ్చింది. మరి మంత్రి గారు తక్షణమే దానికి ఉన్నటువంటి ఫండ్స్ను రిలీజ్ చేసి చకవేగంగా బ్రిడ్జికి పనులు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక ప్రతిపక్ష పార్టీలు కల్లిబలి కథలు చెప్తారు. నేను కాంప్రమైజ్ చేసినని రఘునందరావు అంటాడు, నేను కాంప్రమైజ్ చేసినని కాంగ్రెస్లో ఆయన శ్రీనివాసరెడ్డి ఆయన ముచ్చట చెప్తాడు. ఏది ఏమైనా వాళ్ళు ఉత్తర పెగ్గాలే కానీ మేము ఒరిజినల్ వ్యక్తితోటి కాంప్రమైజ్ చేసి బాజప్తా ఇగో వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టుగా మా మంత్రి గారి సమక్షంలో ఎంపీ గారి సమక్షంలో వాళ్ళు దంపతులు వచ్చి స్వచ్ఛందంగా బ్రిడ్జికి మేము విత్డ్రా అవుతున్నాం. వారికి కూడా మిరుదొడ్డి మండల పక్షాన మిరుదొడ్డి ఎంపీపీగా మా జెడ్పీటీసీ ఆత్మ కమిటీ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్ ఎంపీడీసీలు సర్పంచులు మొత్తం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా అందరూ కూడా ఆ బ్రిడ్జి నుంచి పోతుంటారు. ఇప్పుడు దళితవాదం నుంచి సిద్దిపేట పోవాలంటే ఆ మండలానికి సంబంధించినటువంటి ప్రయాణికం కూడా పోతుందని మిడితోటి ఎంపీపీగా వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి బీజేపీ రఘునందనరావు ఏదో కథలు చెప్తాడు మిత్రం, ఆ కథలు నమ్మద్దు, మేమే చేస్తున్నాం, ఖచ్చితంగా కాంప్రమైజ్ చేసిందే మా నాయకులని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.